మా వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వైటీ వీడియోలో నేను సగతి కొత్త టాపిక్తో వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తుంది కరెంట్ షాకు మనుషులకి ఎందుకు తగ్గుతుంది అదేవిధంగా కొన్ని పక్షులకు ఎందుకు తగలదు అని ఈ డౌట్ను క్లియర్ చేయడానికి వీడియో చేయడం జరిగింది సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కరెంటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా అనర్థాలు కూడా జరుగుతాయి కరెంటు వల్ల సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ షాక్కి గురవుతుంటారు ఒక ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా ఒకసారైనా ఒక మనిషి కరెంట్ షాక్కి గురవడం అనేది జరుగుతుంది అసలు కరెంట్ శాఖ మనిషికి ఎందుకు తగులుతుంది పక్షులకి ఎందుకు తగులుతుందంటే మనుషుల శరీరంలో వాటర్ లెవెల్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ లెవెల్ ఉంటుంది వాటర్ గురించి మీకు తెలుసు ఫ్రెండ్స్ వాటర్ ఒక కండక్టర్ అంటే ఎలక్ట్రిక్ కండక్టర్ చాలా బాగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది ఏమో లో వోల్టేజ్ కరెంట్ ఒకవేళ మనకు హై వోల్టేజ్ కరెంట్ అనేది తగులితే దాన్ని నుండి మనం రక్షించుకోవడం అసాధ్యం అదేవిధంగా లో వోల్టేజ్ కరెంట్ అనేది ఒకసారి మీకు తగిలినట్లయితే దాని నుండి వెంటనే మనం స్పర్శ తగిలి మనం వెనక్కి అనేది రావడం జరుగుతుంది హై వోల్టేజ్ కరెంట్ ఈ విధంగా కాదు ఒకసారి తగులుకుంటే మళ్ళీ వదలలేదు ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేస్తే కానీ వోల్టేజ్ కరెంట్ నుంచి మనం బయటపడలేము అదేవిధంగా మన శరీరంలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల అది కరెంట్ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది హై వోల్టేజ్ కరెంట్ దానివల్ల మనిషి శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు గడ్డ కట్టుకొని పోతాయి అంటే దానివల్ల గడ్డ కట్టుకొని పోయిన తర్వాత అందుకే మన శరీరం అనేది నల్లంగా తయారైపోతుంది దానివల్ల గుండెకు అందాల్సిన రక్తం సరఫరా అందదు దానివల్ల మనిషి నల్లగా అయి చనిపోతాడు అందుకే ఫ్రెండ్స్ మనుషులకు కరెంట్ అనేది తగులుతుంది ఈ విధంగా అదేవిధంగా మీకు డౌట్ రావచ్చు పక్షులకు ఎందుకు తగలదు కరెంట్ అని పక్షుల శరీరంలో వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అదే కాకుండా దాని కాళ్ళు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది కానీ కాళ్ళు కానీ కా కాలి భాగంలో చాలా తక్కువ వాటర్ లెవెల్స్ అనేవి ఉంటాయి అదే కాకుండా మీరు ఒకసారి గమనించినట్లయితే పక్షుల కాళ్ళు చాలా ఎండిపోయినట్లుగా పుల్లల్లాగా ఉంటాయి కాబట్టి వాటి కాళ్ళ ద్వారా కరెంట్ అనేది పాస్ అవ్వదు కాబట్టి కరెంట్ అనేది పక్షులకు తగలదు ఇది ఫ్రెండ్స్ ఈ వాల్టి వీడియో ఇవాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్కి వారికి వీరికి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాం ఫ్రెండ్స్ బాయ్